ఇస్తున్నారంటే అది సంపద సృష్టించే మార్గం. నేను అది ఆలోచించా. నేను ఆలోచిస్తే అదృష్టమో దురదృష్టమో ఎవరి తప్పో నాకైతే తెలియదు, కానీ మన రాష్ట్రానికి ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజావేదికతో ప్రారంభమైంది ధ్వంసం, అందరినీ భయపెడుతున్నారు. నేను అడుగుతున్నా, నేను ఋషికొండకు పోతానంటే పోలీసులు వద్దంటారు. అంటే నేను పర్మిషన్ కావాలా మీకు? నాకు నీ పర్మిషన్ కావాలా పోలీసులు? జగన్ రెడ్డి నీ పర్మిషన్ నాకు కావాలా? ఏ ఊరికైనా పోతా, ఏ ఇంటికైనా పోతా, సత్తా ఉంటే నన్ను అడ్డుకోమని సవాలు విసురుతున్నా. నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడా, ఇంట్లో నుంచి పాదయాత్ర చేసేవాడా, ముద్దులు పెట్టేవాడివా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమి మర్యాద లేకుండా ఇష్ట ప్రకారం ఉన్మాదులు మారిగా మీ మంత్రులు మాట్లాడితే నేను భయపడతాననుకుంటున్నావా? ఒక మంత్రి మాట్లాడుతుందన్న గంట మంత్రులు ఉన్నాడు, అవి వేరే విషయాలు. నిన్న ఒక మహిళా మంత్రి మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గా ఉండి. తాగిన వాళ్ళు ఇలాంటి అత్యాచారాలు చేస్తారని వాళ్ళందరూ కూడా